ओके अंडी मा विद्यालय यूट्यूब झानल की स्वागत आलरे मैं पॉलिटी विभाग में प्रधानमंत्री क्लास वर्क चूस्ट मैं पार्लमेंट स्टार्ट सो ईरोज मन पार्लमेंट की संबंधी इंट्रोडक्शन क्लास चूदा मैं अच्छे यह पार्लमेंट पदम एला वो विषयान मैं फर्स्ट आफ् आल अबर्व चलते पार्लमेंट अनेदी पार्ले अनेटटुवंटि फ्रेंच पदम नुंचि अदे विधंगा पार्लमेंटम अनेटटुवंटि ओक लाटिन पदम नुंचि उद्भविंचिंदि नन्नु मरी ई ओक फ्रेंच पदमैनटुवंटि पार्ले अंटे अर्थम एंटंटे समावेशमु लेदा चर्चा प्रदेशमु अनेटटुवंटि अर्थम अंटे मीटिंग हाल एवर मीटिंग हाल प्रजल द्वारा ఎన్నికైనటువంటి ప్రజా ప్రతినిధుల యొక్క సమావేశ సభనే ఏమని చెప్పి పిలుస్తారంటే పార్లమెంట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అర్థమైందా లేదా అయితే ఇదే పార్లమెంట్ ని మనకి హిందీలో ఏమని చెప్పి పిలుస్తారంటే సంసద్ అని పిలుస్తారు నాన్న ఈ సంసద్ పేరు మీద గానే పార్లమెంట్ ని సంసద్ భవనం అని చెప్పేసి పిలుస్తారు పార్లమెంట్ భవనం అని హిందీలో ఏమంటాం సంసద్ అని చెప్పేసి పిలుస్తాం దాని పేరు మీద గానే సంసద్ భవనం అనేటటువంటి పేరు రావడం జరిగింది అయితే పార్లమెంట్ మాతగా అంటే పార్లమెంటరీ మాతగా ఎవర్ని పేర్కొంటామంటే బ్రిటన్ ని పేర్కొంటాము అంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని మనం పేర్కొంటాము పార్లమెంటరీ మాత అర్థమైతలేదే ఎందుకంటే ఈ యొక్క పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి పుట్టినిల్లు ఏదంటే బ్రిటన్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రిటన్ ఎందుకంటే మనం కూడా మన యొక్క భారతదేశం కూడా ఈ యొక్క బ్రిటన్ నుంచే మనము పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే ప్రభుత్వాలు రెండు రకాలు మీకు తెలుసు ప్రెసిడెన్షియల్ తరహా ప్రభుత్వము పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ప్రెసిడెన్షియల్ తరహా ప్రభుత్వంలో ఏమిటన్నా ఈ డి జ్యూరీ మరియు డి ఫ్యాక్టో అధికారిగా రెండింటిలుగా కూడా అధ్యక్షుడే కొనసాగుతాడు అర్థమైతుంది లేదా అంటే నామమాత్రపు అధికారిగా మరియు వాస్తవ అధికారి రెండింటిగా అధ్యక్షుడే కొనసాగుతాడు కానీ పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో నామమాత్రపు అధికారిగా రాష్ట్రపతి కొనసాగితే ఏమిటన్న వాస్తవ అధికారిగా ప్రధానమంత్రి చలాయిస్తాడు ఇది మనకి పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం బ్రిటన్ నుంచి అర్థమైతుందా అమెరికా అనేది ఏమిటి అధ్యక్ష తరహా ప్రభుత్వం సో మనం అధ్యక్ష తరహా ప్రభుత్వం తీసుకున్నామా పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని మనం అలవాటు చేసుకున్నామా అంటే ఏ ప్రభుత్వాన్ని తీసుకున్నామన్నాను పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని మనము అలవాటు చేసుకున్నాము అదమైతే ఎయిర్పోర్ట్స్ చేసుకున్నామనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అందుకే బ్రిటన్ ని మనం పార్లమెంటరీ మాతగా మనం పేర్కొంటాము అదమైతలేనా అయితే మరి ఇటువంటి పార్లమెంట్ అనేది మనకి ఈ యొక్క పార్లమెంట్ గురించి మనం చూసుకున్నట్లయితే పార్లమెంట్ కి పునాదులు ఎప్పుడు పడ్డాయి అంటే 1921వ సంవత్సరము ఫిబ్రవరి 12వ తేదీన అప్పటి గవర్నర్ జనరల్ అర్థమైతలేదు అప్పటిలో ఏమైన వర్ణన గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ అని చెప్పేసి పిలిచేవారు లార్డ్ చేమ్స్ ఫర్డ్ ఎవర్నానా లార్డ్ చేమ్స్ఫర్డ్ అనేవారు ఈ యొక్క పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశాడు ఇప్పుడు శంకుస్థాపన చేశాడు 1921 ఫిబ్రవరి 12వ తేదీన మరి దీని యొక్క నిర్మాణం పూర్తి ఎప్పుడైందంటే 1927 జనవరి 18న దీని యొక్క నిర్మాణం పూర్తయింది మరి ఈ నిర్మాణం పూర్తయ్యేసరికి ఎవరు గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ అంటే మనకి లార్డ్ ఇర్విన్ ఎవర్నానా లార్డ్ ఇర్విన్ మన ఈ యొక్క పార్లమెంట్ భవనాన్ని ఓపెన్ చేయడం అనేది జరిగింది అర్థమైతే ఎవరి కాలంలో శంకుస్థాపన జరిగిందంటే లార్డ్ చేమ్స్ ఫర్డ్ ఎవరి కాలంలో ఓపెన్ అయిందంటే లార్డ్ ఇర్విన్ ఇప్పుడు జనవరి 18, 1927 ఈ యొక్క పార్లమెంట్ భవనాన్ని నిర్మించినటువంటి వాస్తు శిల్పులు అంటే నిర్మించినటువంటి వారు ఎవరు అంటే ఒకటి ఎడ్వర్డ్ బాకర్ మరియు రెండవ వాడు ఎవరంటే ఎడ్విన్ లూటియన్స్ ఎడ్విన్ లూటియన్స్ ఎడ్వర్డ్ బాకర్ మరియు ఎడ్విన్ లూటియన్స్ అనేవారు మన యొక్క పార్లమెంట్ భవనాన్ని నిర్మించడం అనేది జరిగింది ఈ యొక్క నిర్మాణం కొరకు 83 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అప్పట్లోనే 83 లక్షలు ఖర్చు పెట్టారంటే చాలా హై అమౌంట్ అని చెప్పేసి చెప్పవచ్చు అర్థమైతే ఎవరు నిర్మించారు బ్రిటిష్ వారు నిర్మించడం అనేది జరిగింది అర్థమైతుంది లేదన్నా చాలా ఇంపార్టెంట్ అయితే మన యొక్క పాత పార్లమెంట్ భవనం ఎందుకంటే ఈ పార్లమెంట్ భవనం అంటే ప్రస్తుతం ఉన్నది మన బ్రిటిష్ వారు నిర్మించినటువంటి ఈ యొక్క పార్లమెంట్ భవనమే సో రేపు 2021 వచ్చేసరికి అంటే 1921 నుంచి 2021 అంటే ఎన్ని సంవత్సరాలు పూర్తవుతున్నాయి 1921 to 2021 అంటే 100 సంవత్సరాలు పూర్తవుతున్నాయి అందుకే ఈ యొక్క 100 సంవత్సరాలు పూర్తవుతున్నందుకు గాను మనము కొత్త పార్లమెంట్ భవనాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము సో ఇక కొత్త పార్లమెంట్ భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసమే
పదిహేనవ లోక్సభ స్పీకర్ అయినటువంటి మీరా కుమార్ ఎవరినన్నా మీరా కుమార్ అనేవారు ఒక దీన్ని తీర్మానాన్ని పాస్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఇదే తీర్మానాన్ని 16వ లోక్సభ స్పీకర్ అయినటువంటి సుమిత్రా మహాజన్ ఎవరినన్నా సుమిత్రా మహాజన్ దీన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకి తీసుకెళ్ళింది. సో నరేంద్ర మోడీ ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్మిస్తామని చెప్పేసి దాన్ని ఒప్పుకున్నారు. ఆల్రెడీ నిర్మాణ కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి కొత్త పార్లమెంటు భవనానికి. సో రేపు 2021 అంటే మనకి ఇప్పుడు 2021 నడుస్తుంది. సో నెక్స్ట్ మనకి ఈ 2-4 ఇయర్స్లో మనకి అది కంప్లీట్ అయిపోతే మనము కొత్త పార్లమెంటు భవనానికి అంటే నూతనంగా అంటే కొత్త విధానాలతో ఎక్కువ సీట్లతో అంటే ఆల్రెడీ ఉన్నటువంటి సీట్ల కంటే ఎక్కువ సీట్ల పరిమితితో ఉన్నటువంటి సంఖ్యని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించుకుంటున్నాను. అర్థమవుతుందా? అయితే ఈ యొక్క కొత్త పార్లమెంట్ భవనం గురించి ఆల్రెడీ నేను క్లాస్ చేసి ఉన్నాను, వాళ్ళు చూడాలనుకుంటే దాన్ని కూడా చూడండి. అర్థమవుతుంది కదా? అయితే ఈ యొక్క పాత పార్లమెంట్ భవనాన్ని నిర్మించడానికి ఎంత ఖర్చు అయిందంటే బ్రిటిష్ పార్లమెంట్ భవనానికి 83 లక్షలు. మరి ఈ యొక్క పాత పార్లమెంట్ భవనంలో మొత్తము 144 స్తంభాలు ఉంటాయన్న, పిల్లర్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ ఒక్కొక్క స్తంభం యొక్క ఎత్తు ఎంత అంటే 27 అడుగులు ఉంటుంది. అర్థమవుతుందా లేదా? 144 స్తంభాలు ఉంటాయి, మీరు చూసే ఉంటారు. అందులో ఒక్కొక్క స్తంభం యొక్క పొడవు ఎంతంటే 27 అడుగులు. ఈ యొక్క పార్లమెంటు భవనం అనేది అశోక చక్రాన్ని పోలి ఉంటుంది. దేన్ని పోలి ఉంటుంది నాన్న? అశోక చక్రాన్ని పోలి ఉంటుంది మన యొక్క పార్లమెంటు భవనం అనేది. మరి ఇటువంటి పార్లమెంటు భవనం అనేది మనకి మొట్టమొదటిసారి పాకిస్తాన్ ముస్కర్లు ఈ యొక్క పార్లమెంటు భవనంపై ధ్వంసం చేయడం చేశారు. ఎప్పుడు ధ్వంసం చేశారు అంటే ధ్వంసం చేయడం అంటే ఏమిటి కాదు, కాల్పులు జరిపారు. ధ్వంసం అంటే దాన్ని మొత్తము అంటే దాన్ని తొలగించేయడం కాదు. సో దాన్ని ఏం చేశారంటే దానిపై ధ్వంసం చేసేటువంటి విధంగా కాల్పులు జరిపారు. ఎప్పుడు ఆ కాల్పులు జరిపారంటే 2001 ఎప్పుడన్నా 2001 డిసెంబర్ 13వ తేదీన పాకిస్తాన్ ముష్కరులు ఎవరినానా పాకిస్తాన్ ముష్కరులు మన యొక్క భారతదేశం యొక్క పార్లమెంటుపై మొట్టమొదటిసారి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 9 మంది పార్లమెంటు సభ్యులు మరియు ఒక తోటమాలి వీరితో పాటుగా ఇంకా అదర్ సభ్యులు సుమారు 15 మంది చనిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ సమయంలో 2001 అంటే ఎవరినైనా ప్రధానమంత్రిగా ఉన్నారు, ఏబీ వాజ్పేయి ప్రభుత్వం అనేది ప్రధానమంత్రిగా ఉన్నారు. సో వీరి ప్రభుత్వంలోనే మనకి పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. ఏమిటి? మహిళా బిల్లుపై ఒక చర్చ జరుగుతుంది. దీనిపై ఇద్దరి మధ్య కూడా అంటే సభలో ఉన్న వారిలో ఒకరికొకరికి భేదాభిప్రాయాలు రావడంతో సభలో గందరగోళం నెలకొంది. సో ఈ యొక్క గొడవను తట్టుకోలేక స్పీకర్ కొంతసేపు అరగంట సేపు స్పీకర్ ఏంది సభని వాయిదా వేశాడు. సో ఈ వాయిదా వేసిన సమయంలోనే పార్లమెంటు సభ్యులు ఎటువంటి వాహనాల్లో వస్తారో అటువంటి వాహనాల్లోనే ఈ యొక్క పాకిస్తాన్ ముష్కర్లు వచ్చారు. సో బాడీ గార్డ్స్ కూడా ఏమనుకున్నారంటే వాళ్ళని చూసి వీరు మా పార్లమెంటు సంబంధించిన సభ్యులే కలనుకొని లోపల పంపించారు. ఎప్పుడైతే లోపలికి వెళ్ళారో వెంటనే వాళ్ళు కాల్పులు స్టార్ట్ చేశారు. సో ఈ యొక్క కాల్పుల్లో చాలామంది వీరమరణం పొందారు. సో తర్వాత మన యొక్క సైనికుల వాళ్ళని కూడా చంపేయడం అనేది జరిగింది. సో వారికి సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా తర్వాత ఉరితీయడం అనేది జరిగింది. సో ఈ విషయాలన్నీ కూడా ప్రత్యేకంగా దీని గురించి కూడా వీడియో ఆల్రెడీ చేస్తున్నాము, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆల్రెడీ చూడండి. అర్థమవుతుంది? సో ఈ విధంగా మనకి పాకిస్తాన్ యొక్క పార్లమెంట్ భవనంపై మొట్టమొదటిసారి దాడి చేయడం అనేది జరిగింది. అర్థమవుతుందేనా? ఇది పార్లమెంటుకి సంబంధించినటువంటి విషయము, పాత పార్లమెంటుకి సంబంధించినటువంటి విషయం. అయితే ముందుగా ఈ యొక్క పార్లమెంట్ అంటే ఏమిటి అంటే కేంద్ర శేషణ శాఖనే పార్లమెంట్ అంటారు. ఏమిటన్నా? కేంద్ర శేషణ శాఖనే పార్లమెంట్ అంటారు. కేంద్ర శేషణ శాఖ ఇస్ నథింగ్ బట్ లెజిస్లేటివ్ బాడీ లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పేసి అంటారు. మరి యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎప్పుడు ఏర్పడింది అంటే 1853 చార్టర్ చట్టం ప్రకారం ఏర్పడింది. నా చార్టర్ చట్టం ప్రకారము ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పడింది. అడుగుతాడు, లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదా కేంద్ర శాసన శాఖ అనేది ఏ చట్టం ప్రకారం ఏర్పడిందంటే 1853 చార్టర్ చట్టం ప్రకారం. మరి యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎవరయ్యా సభ్యులుగా ఉండేవారంటే కేవలం బ్రిటిష్ వారు మాత్రమే ఉండేవారు. మన భారతదేశ పరిపాలన మొత్తము కూడా బ్రిటిష్ వారి చేతుల్లోనే, బ్రిటిష్ వారి అధికారుల్లోనే ఉండేది. కానీ మొట్టమొదటిసారి మన భారతదేశ ప్రజలకు కూడా ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక 3 సభ్యులకి సభ్యత్వం ఇచ్చారు. అర్థమవుతుందా లేదన్నా? అది దేని ద్వారా అంటే 1861 కౌన్సిల్ చట్టం ద్వారా. ఏమిటన్నా? కౌన్సిల్ చట్టం ద్వారా మన యొక్క భారతదేశ ప్రజలకి 3 సభ్యులకి
ముగ్గురు సభ్యులకి ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యత్వం ఇచ్చారు. అందులో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏ చట్టం ద్వారా లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారతదేశ సభ్యులకు సభ్యత్వం ఇచ్చారంటే 1861 కౌన్సిల్ చట్టం ద్వారా. అర్థమవుతుంది. సో నేను కేంద్ర శాసనశాఖ ఎలా ఏర్పడిందో చెప్తున్నాను. అదేవిధంగా 1909 మింటో మార్లే సంస్కరణలు, ఈ మింటో మార్లే సంస్కరణల ప్రకారము ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎలక్షన్లు నియమించడం అనేది జరిగింది. అర్థమవుతలేదు అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అప్పటి వరకు స్వతహాగా ఎన్నుకునేవారంట, కానీ మొట్టమొదటిసారి ఎలక్షన్స్ ఈ మింటో మార్లే సంస్కరణల ప్రకారం ఈ యొక్క సభ్యులకు, లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులకి ఎలక్షన్స్ నియమించారు. ఈ ఎలక్షన్స్లో పాల్గొన్నటువంటి వ్యక్తులకు ఓట్లు వేయడానికి మన భారతదేశంలో అంతమందికి కాకపోయినా కొంతమందికి ఓటు హక్కును కల్పించారు. అర్థమవుతుందా లేదా నాన్న? సో భారతదేశంలో ఓటర్లకు కొంతమందికి ఓటు హక్కుని అనేది దేని ద్వారా కల్పించారంటే 1909 మింటో మార్లే సంస్కరణలు. అర్థమవుతుంది లేదా నాన్న? అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ అంటే అర్థం ఏమిటంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి. లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి. లోక్సభని ఏమంటారంటే దిగువ సభ అంటారు, లోవర్ హౌస్ అంటారు. రాజ్యసభని ఏమంటారంటే ఎగువ సభ అంటారు. అదేవిధంగా రాష్ట్రపతి, వీళ్ళ ముగ్గురును కలిపితే ఏమంటారంటే పార్లమెంట్ అంటారు. అర్థమవుతుందా లేదా? సో ఈ లోక్సభ మరియు రాజ్యసభ ఈ రెండింటిని కలిపి ఏమంటారు, ఎన్ని సభలు, రెండు సభలు. అందుకే దీన్ని ద్విసభ విధానము అంటారు, ద్విసభ విధానము. అయితే ద్విసభ విధానం అనేది దేని ద్వారా ఏర్పాటు చేసుకున్నామంటే మనము 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు, మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల ప్రకారం మనము ద్విసభ విధానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ భారతదేశం అనేది ఈ మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల ప్రకారం ద్విసభ విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అర్థమవుతుందా లేదా నాన్న? అది గుర్తుంచుకోవాలి. ముందుగా లెజిస్లేటివ్ కౌన్సిల్ దేని ద్వారా ఏర్పడింది? 1853 చార్టర్ చట్టం. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల్లో మన యొక్క భారతదేశ సభ్యులకు సభ్యత్వం దేని ద్వారా ఇచ్చారు? 1861 కౌన్సిల్ చట్టం ద్వారా. అదేవిధంగా ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎలక్షన్స్ అనేవి దేని ద్వారా నిర్వహించారు? మింటో మార్లే సంస్కరణల 1909. అదేవిధంగా ఈ యొక్క ఏమిటి ద్విసభ విధానాన్ని ఏ యొక్క చట్టం ద్వారా తీసుకున్నారంటే 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల ద్వారా తీసుకోవడం అనేది జరిగింది. అర్థమవుతుంది. మరి ఇందులో చార్టర్ చట్టం అంటే ఏమిటి సార్, కౌన్సిల్ చట్టం అంటే ఏమిటి సార్ అంటే షార్ట్కట్లో చెప్తాను చూడండి. అర్థమవుతుంది లేదా? మన భారతదేశంలో అప్పట్లో అంటే పాతకాలంలో ఏమిటి ఇప్పటికే ఉందనుకోండి, సో అప్పట్లో ఇంకా ఎక్కువ ఉండేది ఏమిటి సార్ ఉన్నదంటే సుగంధ ద్రవ్యాలకి నిలయం మన యొక్క భారతదేశం, వజ్ర వైడూర్యాలకి నిలయం మన భారతదేశం. అర్థమవుతుంది లేదనా? మన యొక్క భారతదేశంలో చాలా సంపద తూలుతూగుతుండేది. అర్థమవుతుంది లేదనా? అయితే ఎవరైనా మన యొక్క భారతదేశంలో రాజుల వారి ఇంటికి కానీ చుట్టరికానికి లేదా బంధుత్వానికి వస్తే అటువంటి వారిని తిరిగి పంపించేటప్పుడు బస్తాల బస్తాల వజ్ర వైడూర్యాలతో పంపేవాళ్ళు. అంత సువిశాలమైనటువంటి సంపద మన భారతదేశంలో ఉండేది. అదేవిధంగా వస్త్ర పరిశ్రమలకి, అర్థమవుతుంది అంటే వస్త్రాలు నేయడంలో మన యొక్క భారతదేశానికి మించినటువంటి దేశం మన యొక్క భారత ప్రపంచంలోనే ఎక్కడా లేదని చెప్పేసి చెప్పవచ్చు. అయితే యూరప్ ఖండాలు బాగా మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క వస్త్రాలకైతేనేమి, మన దగ్గర ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలకి, స్పైసెస్కి అయితేనేమి, మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులు, అది ఇట్ మీన్స్ ఏమిటి సంపదలకైతేనేమి, వీటన్నిటికీ కూడా అట్రాక్ట్ అయిపోయారు. ముందుగా యూరప్ ఖండాల్లో ముఖ్యంగా ఏమిటి, మాంసం ఎక్కువగా తింటారు. సో మాంసం తింటున్నారంటే వాళ్ళకి కావాల్సింది ఏమిటి, సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్ కావాలి. అదేవిధంగా వారు ట్రెడిషన్, వారి యొక్క సాంప్రదాయం పరంగా వస్త్రాలు ధరించాలంటే అత్యంత ఏమిటి తక్కువ ధరలలో నాణ్యమైనటువంటి వస్త్రము ఎక్కడ మనకు దొరుకుతుందంటే భారతదేశం, మన దేశమే. అర్థమవుతుంది కదా? అగ్గిపెట్టిలో పట్టేంత చీరను నేర్చేటటువంటి నేతకారులు మన యొక్క శ్రేణి అనేది, కోలికల శ్రేణి అని చెప్పేసి పిలుస్తారు. అటువంటి నేత పని వారు ఎక్కడ ఉన్నారంటే మన యొక్క భారతదేశంలో ఉన్నారు. అగ్గిపెట్టిలో పట్టేంత చీరను నేర్చారంటే ఎంత నైపుణ్యం ఉందో మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి నేతకారులు మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటికీ అట్రాక్ట్ అయినటువంటి ఈ యొక్క యూరప్ దేశాలు ఏం చేసాయంటే ఎలాగైనా సరే భారతదేశాన్ని దోచుకోవాలని చెప్పేసి అనుకున్నాయి. దీనికి అనుగుణంగానే పోర్చుగల్ దేశానికి సంబంధించిన వారు ఎవరినైనా బార్తలోమియో డయాజ్ అనేవారు సముద్ర మార్గాన్ని కొనుక్కోవడానికి రావడం జరిగింది. ఇతని తర్వాత వాస్కో డి గామా మనకి చివరికి రావడం అనేది జరిగింది. 1998 మే 17వ తేదీన వచ్చారని తెలిసి మీకు సముద్ర మార్గాన్ని కనుక్కున్నారు. సో ఈ విధంగా వర్తక మార్గాన్ని, సముద్ర మార్గం ద్వారా వర్తక మార్గాన్ని ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా చాలామంది వచ్చారు. డచ్ వారు వచ్చారు, డానిష్ వారు వచ్చారు, డెన్మార్క్ వారు వచ్చారు, పోర్చుగీస్ వారు వచ్చారు, వారితో పాటు ఆంగ్లేయులు కూడా వచ్చారు. 1600 వచ్చినటువంటి వీరు మన యొక్క భారతదేశంలో వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకొని తర్వాత వ్యాపారాల్లో జోక్యం చేసుకొని తర్వాత మన భారతదేశ రాజులను ఓడించి
క్రమేపీ మన భారతదేశాన్ని దోచుకొని మేయర్ కోర్టులను ఏర్పాటు చేసుకొని న్యాయ వ్యవస్థలోకి అడుగుపెట్టి తరువాత మన యొక్క పరిపాలన విభాగంలో కూడా అడుగుపెట్టి మన యొక్క భారతదేశాన్నే పరిపాలించేటటువంటి స్థాయికి ఎదిగి 1757 ప్లాసీ యుద్ధం ద్వారా వచ్చినటువంటి బ్రిటిష్ వారు 1947 ఆగస్టు 15వ తేదీ అనగా 200 సంవత్సరాల పాటు మనల్ని బానిసలుగా పరిపాలించారనేటటువంటి విషయం మీకు అందరికీ కూడా సుపరిచితమే. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, మరి ఇలా వచ్చినటువంటి బ్రిటిష్ వారు మొదట్లో ఏం చేశారంటే, అప్పట్లో బ్రిటన్ ప్రభుత్వం మనల్ని డైరెక్ట్గా పరిపాలించేదంటే కాదు, పరోక్షంగా పరిపాలించేది, ఇండైరెక్ట్గా పరిపాలించేది. ఇండైరెక్ట్గా పరిపాలించడం కోసం ఇక్కడ ఒక ఈస్ట్ ఇండియా కంపెనీని పెట్టడం జరిగింది. ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది చార్టర్ చట్టం ప్రకారం ఏర్పడింది. చార్టర్ చట్టం చాలా ఇంపార్టెంట్. నేను దేని గురించి చెప్తున్నానంటే, చార్టర్ చట్టం అంటే ఏంటి, కౌన్సిల్ చట్టం అంటే ఏంటో చెప్తున్నాను, అర్థమవుతలేదా? దీని ప్రకారము చార్టర్ చట్టం, చార్టర్ అంటే ఒప్పందం అని అర్థం. ఈ యొక్క ఒప్పంద చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటైంది. అర్థమవుతలేదు? ఈస్ట్ ఇండియా కంపెనీలో ఎవరుంటారు? బ్రిటిష్ అధికారులు ఉంటారు, వారు మనల్ని పరిపాలిస్తారు. అర్థమవుతలేదు? అంటే బ్రిటిష్ డైరెక్ట్గా, బ్రిటన్ డైరెక్ట్గా పరిపాలించకుండా బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి ఒక కంపెనీని పెట్టి దీని ద్వారా మన ఇండియాని పరిపాలించేవారు. అర్థమవుతుందా లేదా నాన్న? అయితే మన యొక్క ఇండియా నుంచి వస్తున్నటువంటి లాభాలన్నీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నటువంటి వ్యక్తులే వారి యొక్క సొంత ప్రలోభాలకు వాడుకుండేవారు, కానీ బ్రిటన్ ప్రభుత్వానికి ఇచ్చేవారు కాదు. ఇంకా బ్రిటన్ ప్రభుత్వానికి ఇవ్వడమే కాకుండా వారి దగ్గర నుంచి రిటర్న్ డబ్బులు తీసుకునేవారు. అప్పుడు బ్రిటన్లో ఉన్నటువంటి రాణికి డౌట్ వచ్చింది, ఏమిటిది, యాక్చువల్గా ఆ లాభం వాళ్ళకు వస్తుంది, వాళ్ళే మనకు డబ్బులు ఇవ్వాలి, కానీ మనకివ్వకుండా మన దగ్గర ఉన్నటువంటి డబ్బులను తిరిగి తీసుకెళ్ళిపోతున్నారట అని చెప్పేసి ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనని ఆఫ్ చేద్దామని అనుకున్నారు. ఇది ఒక రీజన్ అయితే, రెండవ రీజన్ ఏమిటంటే, 1857 సిపాయిలు తిరిగిపోవటం, మీరట్లో సిపాయిలు తిరిగిపోవటం అంటే ఈ యొక్క ఉపయోగించేటటువంటి తోటాల్లో పంది మరియు ఆవు కొవ్వును ఉపయోగిస్తున్నారు. పంది మరియు ఆవులు అనేవి మనకి ముస్లింలు మరియు హిందువుల యొక్క ఆరాధ్య దైవాలు, అలాగే పశువులుగా మనం పూజిస్తాము. సో అది నచ్చినటువంటి సైనికులు అనేవారు మొట్టమొదటిసారి మీరట్లో సైనిక తిరుగుబాటు చేశారు. అదే 1857 సిపాయిల తిరుగుబాటు మన యొక్క భారతదేశ చరిత్రను మార్చివేసేటటువంటి ఒక గొప్ప ఉద్యమం అని చెప్పేసి చెప్పవచ్చు. అది ఫలితమనేది రాకపోయినా అంటే మీరట్లో జరిగినటువంటి ఈ యొక్క మీరట్ ద్వారా సంభవించినటువంటి ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు మంచి ఫలితాన్ని తీసుకురాకపోయినా అది మన యొక్క భారతదేశ స్వాతంత్రానికి మొట్టమొదటి పునాది అని చెప్పేసి చాలామంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా వేసినటువంటి సిపాయిల తిరుగుబాటు, వీరు చేస్తున్నటువంటి అక్రమాలకి నాంది పలుకుదామని చెప్పేసి బ్రిటన్ ప్రభుత్వం ఏం చేసిందంటే, 1858 విక్టోరియా మహారాణి, ఎవరు, 1858 విక్టోరియా మహారాణి ఒక ప్రకటన చేసింది. ఏమిటంటే, ఇక నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనని రద్దు చేస్తున్నాము, ఇక నుంచి భారతదేశాన్ని నేరుగా మేమే పరిపాలిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది విక్టోరియా మహారాణి. అదే 1858 విక్టోరియా మహారాణి ప్రకటన అని చెప్పేసి అంటారు. అర్థమవుతుందా లేదన్నా? సో ఈ విధంగా ప్రకటన చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేసి భారతదేశం తరపు నుంచి ఒక అధికారిని, భారత అధికారిని పెట్టి అతని కింద 15 సభ్యులతో ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేసింది. అర్థమవుతుందా లేదా? సో ఇప్పటి నుంచి ఎవరు పరిపాలిస్తున్నారు? ఈ 15 కౌన్సిల్ సభ్యులతో ఉన్నటువంటి ఈ యొక్క బృందం పరిపాలిస్తుంది భారతదేశాన్ని. అర్థమవుతుందా లేదా? అయితే ఈ 1858 కంటే ముందు ఉన్నవి, ముందు చేసేటటువంటి చట్టాలను ఏమని పిలుస్తాం మనము? చార్టర్ చట్టాలను పిలుస్తాము. ఎందుకంటే ఇది దేని ద్వారా ఏర్పడింది? చార్టర్ చట్టం ద్వారా ఏర్పడింది కదా ఈస్ట్ ఇండియా కంపెనీ. అందుకే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కంటే ముందు, అనగా 1858 కంటే ముందు ఏర్పడినటువంటి చట్టాలను ఏమంటారంటే చార్టర్ చట్టాలు అంటారు. 1858 తరువాత వచ్చినటువంటి చట్టాలను ఏమంటారు అంటే, ఏమంటారు నాన్న, కౌన్సిల్ చట్టాలు. కౌన్సిల్ చట్టాలు అని ఎందుకు అంటున్నారు? ఇక్కడ కౌన్సిల్ మెంబర్లతోనే కదా నాన్న విక్టోరియా మహారాణి ఏర్పాటు చేసింది యొక్క బృందాన్ని. సో వీరు చేసినటువంటి చట్టాలను ఏమంటారంటే కౌన్సిల్ చట్టాలు అంటారు. అందుకే చూడండి ఇక్కడ 1853 అంటే 1858 కంటే ముందు, అందుకే దీన్ని చార్టర్ చట్టం అన్నారు. దీని ప్రకారం లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసనశాఖ ఏర్పడింది. 1861 అంటే 1858 దాటి, అందుకే దీన్ని ఏమన్నాం, కౌన్సిల్ చట్టం అన్నాం. కౌన్సిల్ చట్టం ప్రకారం మనం ఏం చేసాం, 3 సభ్యులను మన యొక్క భారతదేశం తరపున ప్రతినిధులను పెట్టుకోవడం అనేది జరిగింది. అర్థమవుతున్నాయి? నెక్స్ట్ మింటో మార్లే సంస్కరణలు అంటే ఏంటి, మాంటేక్ చేసుకో సంస్కరణలు అంటే ఏంటి, ఆల్రెడీ మనం గత క్లాసుల్లో ముందు క్లాసుల్లో మాట్లాడి ఉన్నాం. సో చూడకపోతే ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి, అవన్నీ చూస్తే నీకు అర్థమవుతాయి. అర్థమవుతున్నాయి? సో ఈ విధంగా మనము ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేసుకున్నాం, ఒక కేంద్ర శాసనశాఖను ఏర్పాటు చేసుకున్నాం. ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి శాసనశాఖ ఎన్ని, ఏ సభని ఏర్పాటు చేసుకోవాలి అంటే ఏకసభ విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలా లేదా ద్విసభ విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలనే అంశం వచ్చింది. ఇప్పుడు
ఇక్కడికి రండి. మళ్ళీ స్వాతంత్రం వచ్చేసిన తర్వాత, అంటే మనకు స్వాతంత్రం 1947 ఆగస్టు 15వ తేదీన వచ్చేసిన తర్వాత మనం ఒక రాజ్యాంగ పరిషత్ అనేది ఉంది. రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసుకున్నాం. వారు 60 దేశాలు తీగి 60 లక్షలు ఖర్చు పెట్టి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సుమారు 3 సంవత్సరాల పాటు కష్టపడి ఒక రాజ్యాంగాన్ని రాసి ఉన్నారు. దాన్ని 1950 జనవరి 26వ తేదీన ఆమోదించి మన యొక్క భారతదేశాన్ని ఒక సర్వసత్తాక సార్వభౌమ దేశంగా ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అంతేనే కాదు నాన్న, అయితే ఈ విధంగా ఏర్పాటు చేసిన ప్రారంభంలో అయితే మనది పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని మనం తీసుకున్నాం బ్రిటన్ నుంచి. మరి ఈ యొక్క పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఏ సభా విధానాన్ని పెట్టాలి, ఏకసభా విధానాన్ని పెట్టాలా, ద్విసభా విధానాన్ని పెట్టాలా అనేటువంటి విషయంపై చాలా చర్చలు జరిగాయి. అయితే చాలామంది విశ్లేషకులు, చరిత్ర రాజకీయ విశ్లేషకులు ఏం చెప్పారంటే ఏకసభా విధానమే బెస్ట్, సముచితము. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు ఏకసభ విధానాన్ని పాటిస్తున్నాయి కాబట్టి మన యొక్క భారతదేశం కూడా ఈ యొక్క ఏకసభ విధానాన్ని పాటించాలని చెప్పేసి కొంతమంది చరిత్రకారులు చెప్పారు. కానీ కేఎం మున్షి ఎవరినన్నా, కేఎం మున్షి మరియు జవహర్లాల్ నెహ్రూ, కేఎం మున్షి మరియు జవహర్లాల్ నెహ్రూ ఏం చెప్పారంటే ద్విసభ విధానము, ద్విసభ అంటే 2 సభలు, 1 లోక్సభ 2 రాజ్యసభ, ద్విసభ విధానం అనేది ఉండాలి. ఎందుకంటే ఏకసభ అంటే అది తీసుకున్నటువంటి తొందర నిర్ణయాలు అర్థమవుతుంది లేదా, సో కరెక్ట్గా అంటే ఆలోచించి తీసుకున్నటువంటి సమయం ఉండదు ఏకసభ ఏకసభలు. అదే ద్విసభలు అయితే ఒక సభ తొందరపడి నిర్ణయాలను తీసుకున్నా అది సరైన చట్టమా కాదా, దానిపై చర్చలు జరిపి, దానిపై సమావేశాలు జరిపే, దానిపై ఓటింగ్ జరిపే, అది ప్రజలకు అవసరమా లేదా, ప్రజల యొక్క అవసరాన్ని తీరుస్తుందా లేదా, ప్రజల్లోనికి ఆ చట్టం వెళ్తుందా లేదా అని పర్యవేక్షించడానికి ఒక ఎగువ సభ అనేది ఉండాలి, అదే రాజ్యసభ ఉండాలి. ఆ సభ ఉండాలంటే ద్విసభను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కేఎం మున్షి మరియు జవహర్లాల్ నెహ్రూలు మనకి ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వారి యొక్క కోరిక మేరకు వీరిద్దరే కాదు ఇంకా చాలామంది రాజకీయ విశ్లేషకులు ఏర్పాటు చేయమని చెప్పడంతో రాజ్యాంగ పరిషత్తు సభ్యులు మనము ద్విసభా విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అర్థమవుతుందా లేదా? సో ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ద్విసభ విధానం అనేది మరి సాధారణంగా పార్లమెంటు అంటే బ్రిటిష్ ప్రభుత్వం వారు దేని ద్వారా ఏర్పాటు చేసుకున్న ద్విసభ విధానం అంటే 1919 మాంటేక్ జేమ్స్ఫోర్డ్ సంస్కరణల ద్వారా ద్విసభ విధానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1919లో ద్విసభ విధానాన్ని ఏర్పాటు చేసుకుంటే 1921లో అది అమల్లోనికి వచ్చింది. అర్థమవుతుంది లేదన్న? 1921లో అమల్లోనికి వచ్చింది. అయితే మరలా మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రస్తుతము దీనిలోనికి రండి. స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు? 1947 ఆగస్టు 15వ తేదీ. అయితే మనము 1947 నుంచి ఎప్పుడున్నా 1947 నుంచి 1952 వరకు ఈ 5 సంవత్సరాలు కూడా ఎవరు మనల్ని పరిపాలించారు అంటే రాజ్యాంగ పరిషత్ సభ్యులు మాత్రమే మనల్ని పరిపాలించారు. ఎందుకంటే అప్పటికి ఎలక్షన్స్ లేవు, ఎవరిని మనం ఎలక్టెడ్ చేసుకోలేదు, ప్రధానమంత్రిని కానీ మంత్రి మండలిని కానీ. రాజ్యాంగ పరిషత్ సభ్యులే ఏ కొత్తగా ఏర్పడినటువంటి మన యొక్క స్వతంత్ర భారతదేశానికి పాలకులుగా వ్యవహరించారు. అయితే మొట్టమొదటిసారి 1952వ సంవత్సరంలో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత సాధారణ ఎలక్షన్స్ మొట్టమొదటిసారి ఎప్పుడు జరిగాయి అంటే 1952లో జరిగాయనటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇలా 1952లో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ చెందినటువంటి జవహర్లాల్ నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం అనేది జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ అనేవారు ఏమిటి ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవడం అనేది జరిగింది. అర్థమవుతుందా లేదా? నాన్న చాలా ఇంపార్టెంట్. అయితే ఇలా ఏర్పడినటువంటి ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం అనేది 1952 మే 13వ తేదీన చాలా ఇంపార్టెంట్ నాన్న, సారీ 1913 మార్చి 13వ తేదీన మొట్టమొదటిసారి మంగళవారం 10:45 లోక్సభ మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేశాము. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ పార్లమెంటు సమావేశం మొట్టమొదటిసారి ఎప్పుడు జరిగిందంటే 1952 మార్చి 13వ తేదీ మంగళవారం నాడు 10:45 జరిగింది. అర్థమవుతుంది లేదా నాన్న? మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కొత్త లోక్సభ. ఓకేనా నాన్న? అయితే 1952లో మనకి మొట్టమొదటిసారి పార్లమెంట్ ఏర్పడింది, పార్లమెంట్ సమావేశము. సో 2002 వచ్చేసరికి ఎప్పుడు 1952 నుంచి 2002 అయ్యేసరికి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం? 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని మనము గోల్డెన్ జూబ్లీ వసంతాలు జరుపుకున్నాము 2002 అయ్యేసరికి. నెక్స్ట్ 2012 వచ్చేసరికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా మనం పూర్తి చేసుకున్నాము. అర్థమవుతుంది కదా? ఎందుకు 1952లో మొట్టమొదటిసారి సమావేశం జరిగింది, 2002 వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు అయింది? 50 సంవత్సరాలు. సో అందుకే 50 సంవత్సరాలకి ఏమంటారు? గోల్డెన్ జూబ్లీ. నెక్స్ట్ 2012కి 60 సంవత్సరాలు అయింది, డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకున్నాం. అర్థమైంది? సెలబ్రేషన్స్ చాలా ఇంపార్టెంట్ చెప్తాను చూడండి.
జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇయర్ ఏమంటారంటే ప్యాప్ యానివర్సరీ, ప్యాపర్ యానివర్సరీ అంటారు నన్ను. 10 ఇయర్స్కి ఏమంటారంటే చూడండి, ఫస్ట్ ఇయర్కి ఏమంటారు ప్యాపర్ యానివర్సరీ, 10 ఇయర్స్కి ఏమంటారంటే మనకి టిన్ యానివర్సరీ, అదే 20 ఇయర్స్కి ఏమంటారంటే చైనా యానివర్సరీ, 25 ఇయర్స్కి ఏమంటారంటే సిల్వర్ జూబ్లీ, 50 ఇయర్స్కి ఏమంటారంటే గోల్డెన్ జూబ్లీ, అదే 60 ఇయర్స్కి ఏమంటారంటే డైమండ్ జూబ్లీ, 65 ఇయర్స్కి ఏమంటారంటే బ్లూ సెపైర్, బ్లూ సెపైర్ అంటే నీలి రత్నము, అదే 70 సంవత్సరాలకి ఏమంటారంటే ప్లాటినం జూబ్లీ అని చెప్పేసి అంటారు. అర్థమవుతుంది లేదా అన్న? ఫస్ట్ ఇయర్ పేపర్ యానివర్సరీ, 10 ఇయర్స్ టిన్ యానివర్సరీ, నెక్స్ట్ 20 ఇయర్స్ చైనా యానివర్సరీ, 25 ఇయర్స్ సిల్వర్ యానివర్సరీ, సిల్వర్ జూబ్లీ, 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ, 60 ఇయర్స్ డైమండ్ జూబ్లీ, 65 ఇయర్స్ బ్లూ సెపైర్ జూబ్లీ, 70 ఇయర్స్ ప్లాటినం జూబ్లీ. సో మనకి 1952లో మొట్టమొదటిసారి పార్లమెంట్ సమావేశం జరిగింది. సో 2002 వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం? 2002 మార్చి 13వ తేదీకి ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు అయింది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకున్నాం. 2012 అయ్యేసరికి 60 సంవత్సరాలు అయింది డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకున్నాము. అర్థమవుతుంది లేదా? సో ఇలా ఏర్పడినటువంటి లోక్సభ సమావేశం అనేది మొట్టమొదటిసారి 1952లో జరిగింది. అయితే మరి మనము పార్లమెంట్ అంటే ఏమిటి చెప్పుకున్నాం నాన్న? పార్లమెంట్ అంటే ఏమిటి చూడండి, పార్లమెంట్ అంటే రాజ్యసభ ప్లస్ లోక్సభ ప్లస్ రాష్ట్రపతి, ఈ ముగ్గురిని కలిపి మనం ఏమంటాం? పార్లమెంట్ అంటాం. అయితే ఇందులో రాష్ట్రపతి అనేవాడు పార్లమెంటులో సభ్యుడు కాదు, కానీ పార్లమెంట్లో భాగమే అని చెప్పేసి చెప్పవచ్చు. ఏమిటి నాన్న? రాష్ట్రపతి అనేవాడు పార్లమెంట్లో సభ్యుడు కాదు, కానీ పార్లమెంట్లో భాగమే. ఇట్ మీన్స్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్, ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్, బట్ ప్రెసిడెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. అర్థమవుతుందా? ఎందుకంటే రాష్ట్రపతి అనేవాడు పార్లమెంట్లో సభ్యుడా కాదు, కానీ పార్లమెంట్లో భాగంగా ఉంటాడు. ఎందుకు? ఒక బిల్ అనేది చట్టంగా మారాలి అంటే లోక్సభ రాజ్యసభ ఆమోద ముద్రతో పాటు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా ఉంటేనే ఆ యొక్క బిల్ అనేది చట్టంగా మారుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఏదైనా డైరెక్ట్గా చట్టంగా మారిపోతున్నాను, బిల్లు ప్రవేశపెడతారు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ, అందులో పాస్ అయ్యి అందులో చర్చ జరుగుతుంది, ఓటింగ్ జరుగుతుంది, సమావేశం ఏర్పరుస్తారు, ఓటింగ్ జరిగాక మెజార్టీ వస్తే, అర్థమవుతుంది లేదా, మెజార్టీ వస్తే అది నెక్స్ట్ సభలోనికి వెళ్తుంది, అక్కడ కూడా ఓటింగ్ జరుగుతుంది, చర్చ జరుగుతుంది, అక్కడ కూడా పాస్ అయితే రాష్ట్రపతి వద్దకు వస్తుంది, రాష్ట్రపతి కూడా ఒప్పుకొని సైన్ చేస్తే అప్పుడు ఆ బిల్లు చట్టంగా మారుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సో మరి ఇక్కడ రాష్ట్రపతి యొక్క ఏంటి, రాష్ట్రపతి యొక్క అనుమతి లేకుండా అది బిల్లు చట్టంగా మారిపోతుందా? లేదు. సో రాష్ట్రపతికి అనుమతి ఉంది కాబట్టి అందుకే రాష్ట్రపతిని పార్లమెంట్లో భాగంగా చెప్తాము, అంతేగాని పార్లమెంటు సభ్యుడు కాదు రాష్ట్రపతి. అర్థమవుతుంది కదా? సో ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ యొక్క లోక్సభ మరియు రాజ్యసభ ఈ రెండు కలిపి ఏమిటి? 2 సభలు. సో అందుకే మనం ద్విసభ విధానాన్ని ఏర్పాటు చేసుకున్నామంట. అర్థమవుతుందా లేదా? అయితే ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ రాజ్యసభ నామధేయాలు ఇవేనా ఒరిజినల్ నేమ్స్ అంటే కాదు. ఏమిటన్నా? కాదు. దీన్ని ఇంతకు ముందు ఏమని పిలిచేవారంటే 1952కు ముందు లోక్సభను ఏమనేవారంటే హౌస్ ఆఫ్ ది పీపుల్ అని పిలిచేవారు నన్ను, హౌస్ ఆఫ్ ది పీపుల్. రాజ్యసభను ఏమనేవారంటే కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్ అని పిలిచేవారు నన్ను, కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్. అయితే 1952లో మనకి మొట్టమొదటి లోక్సభ ఎలక్షన్స్ జరిగాయని చెప్పామా లేదా? లోక్సభ సమావేశాలు ఏర్పడతాయని చెప్పాము లేదా? అయితే లోక్సభ యొక్క స్పీకర్ ఎవరంటే జీవీ మౌలాంకర్, జీవీ మౌలాంకర్ మొట్టమొదటి స్పీకర్. అదేవిధంగా రాజ్యసభ యొక్క చైర్మన్ ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్, సర్వేపల్లి రాధాకృష్ణన్. ఎందుకంటే రాజ్యసభ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారంటే ఉపరాష్ట్రపతి. సో అప్పటి ఉపరాష్ట్రపతి ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. అర్థమవుతుందా? బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి. సో ఇతనే మనకి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తాడు. అర్థమవుతుందా? అయితే జీవీ మౌలాంకర్ ఏం చెప్పాడంటే అప్పటి వరకు హౌస్ ఆఫ్ ద పీపుల్గా పిలుస్తున్నటువంటి దానిని లోక్సభ అని పిలవాలని, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏం చెప్పాడంటే అప్పటి వరకు కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్స్గా పిలుస్తున్నటువంటి దానిని రాజ్యసభగా పిలవాలని వీళ్ళిద్దరూ చెప్పారు. అర్థమవుతుంది లేదా? హౌస్ ఆఫ్ ద పీపుల్ అని లోక్సభ అని, కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్స్ అని రాజ్యసభ అని పిలవాలని ఎవరు చెప్పారంటే జీవీ మౌలాంకర్ మరియు సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పడం అనేది జరిగింది. యాక్చువల్గా మన యొక్క లోక్సభను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నామంటే 1952
ఏప్రిల్ 17వ తేదీన ఇప్పుడు ఏప్రిల్ 17న ఏర్పాటు చేసాము. లోక్సభ చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్లు అడిగాడు. అదేవిధంగా రాజ్యసభను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నామంటే 1952 ఏప్రిల్ 3వ తేదీన ఏర్పాటు చేసుకున్నాము. ఏప్రిల్ 17న లోక్సభ ఏర్పాటు చేసుకుంటే ఏప్రిల్ 3వ తేదీన రాజ్యసభని ఏర్పాటు చేసుకున్నాము. చాలా ఇంపార్టెంట్ నాన్న, అర్థమైతే కదా. మరి ఇటువంటి లోక్సభను లోక్సభని, ఇటువంటి రాజ్యసభను రాజ్యసభని ఎప్పటి నుంచి పిలుస్తున్నాం మనం? 1952 నుంచి పిలవమని వీళ్ళు చెప్పారు, కానీ పిలిచింది ఎప్పటి నుంచి అంటే 1954 నుంచి మనం పిలుస్తున్నాము. అర్థమవుతుంది లేదా? చాలా ఇంపార్టెంట్. 1954 నుంచి హౌస్ ఆఫ్ ద పీపుల్ని లోక్సభ అని, కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్స్ అని రాజ్యసభ అని 1954 నుంచి పిలుస్తున్నాం. పిలవమని చెప్పింది ఎప్పుడు? 1952. అంటే 1952 వరకు కూడా, అంటే 1921 మనకి పార్లమెంట్ పాస్ అయింది. 1921 మనకి పార్లమెంట్ అనేది ఏర్పాటైంది, తెలుసు కదా. ద్విసభ విధానాన్ని అప్పటి నుంచే మనం అమల్లోకి తెచ్చాం. సో అప్పటి నుంచి 1921 నుంచి 1952 వరకు కూడా మనం లోక్సభని ఏమని పిలుచుకునే వాళ్ళం? హౌస్ ఆఫ్ ద పీపుల్ అని పిలుచుకునే వాళ్ళం. రాజ్యసభని ఏమని పిలుచుకున్నామని? కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్స్ అని పిలుచుకున్నామని. అంటే అప్పట్లో లోక్సభ అనేవారు కాదు 1921 వరకు కూడా. సో 1952 తర్వాత నుంచి, అంటే 54 నుంచి అమల్లోనికి వచ్చింది, 54 నుంచి మనము లోక్సభ రాజ్యసభ అనేటువంటి పదాలను మనము వాడుకలోనికి తెచ్చుకోవడం అనేది జరిగింది. అర్థమవుతుందా లేదా నాన్న? సో ఈ విధంగా మనము మన యొక్క పార్లమెంటు వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. అర్థమవుతుందా లేదా నాన్న? సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చూస్తామంటే, ఈ యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభ ఏ విధంగా ఉంటుంది, అందులో ఉన్నటువంటి సీట్ల కేటాయింపు ఏ విధంగా ఉంటుంది, రాజ్యసభ అది చేసేటటువంటి విధి విధానాలు ఏమిటి అనేటటువంటి విషయాల గురించి మనము పూర్తిగా చూసుకుందాం. అర్థమవుతుందా? ఎందుకు పార్లమెంట్ అంటే ఏమిటి, లోక్సభ అంటే, లోక్సభ అంటే ఏమిటి నాన్న? దిగువ సభ అని అర్థం. అర్థమవుతుంది, లోవర్ హౌస్. రాజ్యసభ అంటే ఏమిటి? ఎగువ సభ అనేటువంటి అర్థం. అప్పర్ హౌస్ అని చెప్పేసి అంటారు, అంటే పెద్దల సభ అని చెప్పేసి పిలుస్తారు. అర్థమవుతుందా? ఈ యొక్క రెండు సభల యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే నాన్న, థ్యాంక్ యూ.